ప్రభుత్వం అగ్రి గోల్డ్ వలన నష్టపోయిన బాధితులకు నష్టపరిహారం చెల్లించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు సిఐడి సబ్ ఇన్స్పెక్టర్ మస్తానయ్య పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సిఐడి సబ్ ఇన్స్పెక్టర్ మస్తానయ్య సచివాలయ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐడి సబ్ ఇన్స్పెక్టర్ మస్తానయ్య మాట్లాడుతూ ప్రభుత్వం అగ్రిగోల్డ్ వలన నష్టపోయిన బాధితులకు నష్టపరిహారం చెల్లించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నారని అన్నారు. అగ్రిగోల్డ్లో 20,000 రూపాయల లోపు కట్టుకున్న వారి వద్ద నుండి సెక్రటరీలు పే రిసిప్ట్ బ్యాంక్ చెక్లను సేకరించాలన్నారు. సేకరించిన రిసిప్ట్ను సెక్రటరీలు ఎంపీడీఓ ద్వారా సిఐడికి సబ్మిట్ చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ అన్ని పర్యవేక్షించి ఈ నెల 24వ తేదీన 20,000 రూపాయలు కట్టుకున్న వారి ఖాతాలలో నగదు ప్రభుత్వం జమ చేస్తుందన్నారు. ఒక ఇంటిలో 2 పేర్లు ఉన్నాయి, ఒకరి కాకుండా భార్య పేరు మీద కట్టుంటారు, భర్త మీద పేరు మీద కట్టుంటారు, కొడుకు పేరు మీద కట్టుంటారు. అవి కలెక్ట్ అయ్యి పేరు వేరు కాబట్టి అది మనం పంపిస్తాం. అంత ఒక్కరికే ఇంట్లో ఒక్కరికే పడతాయి, మిగతాయి మనకి రిటర్న్ రావు కదా, వాటి యొక్క పరిస్థితి ఏంటి అని మీరు అనుకున్నాం. ఓకే, ఇప్పుడు అది ఆ ఇన్స్ట్రక్షన్స్ కరెక్టే, మీరు చెప్పినటువంటివి కరెక్టే రావు. ఇప్పుడు గతంలో జరిగినటువంటి యాక్సెప్టెడ్ రిజెక్టెడ్ అనేది వాళ్ళు నిర్ణయించాల్సిందే, కానీ మన చేతిలో ఏమి లేదు. పాటు పడలేదు, ఓన్లీ రిసీటే, లాస్ట్ మంత్ కట్టిన రిసీటే ఉద్యోగం తీసుకోవాలి. మనం కదానే తెలియదు, మనం ఒకటి జీవో ప్రకారం యాక్ట్ చేస్తాం, మనసంతా యాక్ట్ చేస్తాం. అందువల్ల గవర్నమెంట్ ఏమడిగింది, ఉద్యోగం తప్పింది, లేని వాళ్ళకి మనం ఏం చేయలేము. నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించు విధానంలో తగిన సూచనలు ఇచ్చేదానికి ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో సిఐడి సబ్ ఇన్స్పెక్టర్ అయిన నేను రావటం జరిగినది. దీనికి ఎంపీడీఓ గారి సమక్షంలో ఒక సమావేశం పంచాయతీ సెక్రటరీస్, గ్రామ వాలంటీర్స్, ఉమెన్ పోలీస్ వాళ్ళందరితో కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి వారికి తగిన సూచనలు ఇచ్చుట కొరకు ఈ సమావేశాన్ని నిర్ణయించడం జరిగింది. గవర్నమెంట్ ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారం ఈ అగ్రిగోల్డ్ బాధితులు ఎవరైనా ఉంటారో వాళ్ళు 20,000 రూపాయల లోపు వాళ్ళు నగదుగా చెల్లించారు.